మన్యంలోని గిరిజన గ్రామాల్లోని ప్రతి ఆదివారం లిబరేషన్ వైద్య శిబిరాలు సిపిఐఎంఎల్ లిబరేషన్ ఆంధ్రప్రదేశ్ జన సాంస్కృతిక మండలి డాక్టర్ నామోన్ బేతున్ మెడికల్ సర్వీస్ అసోసియేషన్ సంయుక్తంగా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. వై రామవరం మండలం దాలిపాడు గ్రామంలో 304వ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో కాకినాడకు చెందిన ప్రముఖ వైద్యులు జన సాంస్కృతిక మండలి అధ్యక్షులు డాక్టర్ చెన్నబిల్లి సత్యనారాయణ వైద్య శిబిరంలో పాల్గొన్న సుమారు 250 మంది గిరిజనులకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ జన సాంస్కృతిక మండలి జిల్లా అధ్యక్షులు సోమశెట్టి ప్రసాదరావు, కార్యదర్శి పల్లా శ్రీను, సభ్యులు శామ్యుల్ రాజు, సిమాచలం సత్యబాబు, గోవిందు, ఏలేశ్వర నాగమణి, గిరిజన నాయకులు కుశల, సూర్రెడ్డి, లవకుమారి, బాబీ తదితరులు పాల్గొన్నారు. ఉన్న పొరుగురా పొరుగు దేశం చైనాకు 2 సంవత్సరాలు ఆలస్యంగా 1949లో స్వాతంత్రం వచ్చింది. ఈ 2 దేశాలను కూడా మనం పరిశీలించినప్పుడు, నిశితంగా పరిశీలించినప్పుడు, ఈ రోజుకి కూడా భారతదేశంలో 30% ప్రజలు పేదరికాన్ని అనుభవిస్తూ 3 కోట్ల కూడా కడుపు నిండా తినడానికి ఆహారం లేదు. మరో పక్క చైనాలో ప్రతి ఒక్కరికి కూడా తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, రాజ్యములో అక్కుళ్ళు కొనబోతే ఎక్కుళ్ళు వచ్చాయి.